సాయిబంధులరా శ్రీ సాయిని ఆరాధించు ఆనందంగా జీవించు ఇక్కడ ఆరాధించడం అంటే ఎవరు ఆరాధిస్తారు బాబాని కానివ్వండి ఏ దేవతామూర్తిని కానివ్వండి ఎవరు ఆరాధిస్తారు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటారో వారు ఆ దైవ రూపాన్ని దైవ స్వరూపాన్ని ఆరాధిస్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు వారు ముందు మాల ముందు అమ్మవారిను గణేషును వెంకటేశ్వర స్వామినో ఇంకెవరినో ఆరాధిస్తూ ఉండొచ్చు కాబట్టి ఆరాధించడం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతన మొదలైతే ఆరాధన మొదలవుతుంది మరి ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు మొదలవుతుంది ఉదాహరణకి మెటీరియలిస్టిక్గా ఆలోచించేటువంటి వాళ్ళు మెటీరియలిస్టిక్ అనకూడదు కానీ మనం కూడా అలాంటి వాళ్ళమే మెటీరియలిస్టిక్ అంటే ఏదైతే భౌతికంగా కనిపిస్తుందో దాని గురించి మాత్రమే ఆలోచించేవాడు నాకు కనిపించేది ఏదైతే ఉందో అదే సత్యం నాకు కనిపించింది ఏదైతే ఉందో అది అసత్యం కావచ్చు కాబట్టి దాన్ని నమ్మాల్సిన పని కాబట్టి ఏదైతే కనిపిస్తూ ఉందో నా ఇంద్రియాలకు నా కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో నా చెవులకు ఏదైతే వినిపిస్తుందో నా చర్మానికి ఏదైతే స్పృశించ స్పృశించేటువంటి జ్ఞానం కలిగి ఉందో నా నాలుగు ఏదైతే రుచి చూడగలుగుతుందో నా నా జ్ఞానేంద్రియం ఏదైతే వాసన చూడగలుగుతుందో అవన్నీ నాకు తెలుస్తున్నాయి కాబట్టి నా జ్ఞానేంద్రియాల ద్వారా ఇది మాత్రమే సత్యము అందుకు భిన్నంగా ఉన్నది అసత్యం కూడా కావచ్చు కాబట్టి నేను అంత నమ్మాల్సిన అవసరం లేదనేవాడు వాడు ఆధ్యాత్మిక చింతనలు లేనివారు అలాగని చెప్పి వాళ్ళని దూషించడం కూడా పొర పొరపాటే ఎవరి ఎవరి మతం వాడది లోకో భిన్న రీతిహీయం అందరూ ఒకలాగే ఉండాలని ఏం లేదు నేను దేవుణ్ణి నమ్మను అంటాడు అనుకోండి వాడిని కూడా గౌరవించాలి మనం ఎందుకంటే వాడు దేవుడు అనే పదం వాడాడు కదా వాడు దేవుణ్ణి నమ్మను అంటూ ఏమంటున్నాడు దేవుడు అనే వాడుతున్నాడు కాబట్టి దేవుడిని వాడుతున్నాడు కాబట్టి వాడు కూడా గొప్పవాడే దుర్యోధనుడు ద్వేషించాడు ఎవరిని శ్రీకృష్ణ భగవాను మరి స్వర్గానికి దుర్యోధనుడు కూడా వెళ్ళాడు కదా మరి ఎలా వెళ్ళాడు అంటే ద్వేషిస్తూ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ద్వేషిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు హిరణ్యకశ్యపుడు ద్వేషిస్తూ విష్ణుమూర్తిని ప్రేమిస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు విష్ణువు మాట ఎత్తొద్దు విష్ణువు మాట ఎత్తొద్దు అంటూనే విష్ణువు విష్ణు విష్ణు అంటున్నాడు కాబట్టి ఆయనకు కూడా పుణ్యం వచ్చింది అందువల్ల దేవుణ్ణి నమ్మను అంటే కూడా వాడు కూడా భగవత్ స్వరూపుడే కాకపోతే వాడు కర్మఫలంగా అలా అనిపిస్తూ ఉన్నాడు అది కూడా ఒక నాటకం వాస్తవానికి బాబా భక్తులు ఈరోజు బాగా ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు దేవుడు లేడన్న వాళ్ళే నాతో కలిపి దేవుడు లేడన్న వాళ్ళే ఇప్పుడు గట్టిగా ఆయన పదాలు పట్టుకున్నారు కాబట్టి అదంతా ఒక లీలలాగా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరికి ఆరాధించాలి భగవత్ స్వరూపాన్ని అనిపిస్తుంది అంటే ఎవరైతే ఆధ్యాత్మిక చింతన చేస్తారో వారికి అనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటంటే ఈ చుట్టూ కనిపించేదే కాకుండా నాకు అవగాహన లేనిది నా జ్ఞానేంద్రియాలకు అందనిది ఒక ఊహాతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది ఆ ఊహాతీతమైన శక్తి ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని నడిపిస్తూ ఉన్నది మన తలరాతలు రాస్తూ ఉన్నది మన భవిష్యత్తును నిర్దేశిస్తూ ఉన్నది కాబట్టి మనందరం ఆ శక్తికి లోబడి ఉన్న వాళ్ళమే తప్ప స్వతంత్రం కాదు నాది అనడానికి ఏమీ లేదు ఇక్కడ ఉన్నదంతా ఆయనదే ఆ స్వరూపానిదే ఆ శక్తిదే ఆ అనంత శక్తిదే అని ఎవరైతే నమ్ముతారో వారు ఆధ్యాత్మిక చింతన చేస్తున్నటువంటి వారు మరి నిజమా కాదా అని ఆలోచిస్తే మనం లౌకికవాదుల దృష్టిలోనే వెళ్దాం ఆధ్యాత్మిక చింతన పక్కన పెడదాం కాసేపు లౌకికవాదులు లౌకికవాదులకు ఏం కనిపిస్తూ ఉంది ఇలా తల దించితే నేల కనిపిస్తుంది ఇలా తల ఎత్తితే ఆకాశం కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కదా నిజం దాన్ని కాదనిలేరు పైన ఏముంది ఆకాశం కాదని లేరు కింద ఏముంది నేల కాదని లేరు కాబట్టి ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో నేల ఈ భూమి ఈ భూమి ఎక్కడ ఎక్కడుందండి భూమి భూమి మీద కదా మనం ఉన్నాం ఈ భూమి ఎక్కడుంది మన కింద ఉంది మనం భూమి మీద ఉన్నాం ఆ కింద ఉన్న భూమి ఎక్కడుంది ఆ కింద ఉన్న భూమి ఎక్కడుంది శూన్యంలో ఉంది శూన్యంలో ఉంది కోట్ల 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 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక గోలం ఇది ఒక భూమి ఈ కోట్ల 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 టన్నులు ఉండేటువంటి ఒక భూమి శూన్యంలో వేలాడుతూ ఉంది వేలాడటమే కాదు తిరుగుతూ ఉంది ఎవరో తిప్పారు దాన్ని ఒక వస్తువుని మనం ఇలా నిలబెట్టగలమా దేవుడు లేడు 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 అనే వాళ్ళని ఒక చిన్న బాల్ ఇచ్చి నిలబెట్టమానండి మేము ఒప్పుకుంటామయ్యా దేవుడు లేడు ఒప్పు నిలబెట్టు ఎందుకు నిలబెట్టాలి దేవుడు నిలబెట్టాడు భూమిని శూన్యంలో నిలబెట్టాడు శూన్యంలో కోట్ల 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 ద్రవ్యరాశి ఉన్నటువంటి భూమి నిలబడి ఉంది ఆకాశంలో ఏ ఆధారము లేకుండా ఏ ఆధారము లేదు ఏ కుకేం లేదు నిలబడి ఉంది నిలబడమే కాదు తిరుగుతూ ఉంది తిప్పారు ఎవరో దాన్ని మరి నీ కంటికి కనిపించేదే నీకు అద్దుపట్టడం లేదే మరి ఈ భూమి మీద కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి నీ కంటికి కనిపించేవే నువ్వు సృష్టించావా నీ వల్ల అయిందా లేదే నువ్వు మహా అయితే ఏం సృష్టించగలవు వివాహం అయిన తర్వాత నీలాంటి ఒక జీవిని సృష్టించగలవు అంతకుమించి నువ్వు ఒక సీతాకూరు ఒక చిలుకుని ఒక తిమింగలాన్ని ఒక ఏనుగుని నువ్వు సృష్టించలేవు నీ వల్ల కాదు మరి నీ కంటికి ఏదైతే కనిపిస్తూ ఉందో అదే నీకు అద్దుపట్టడం లేదే ఇన్ని రకాల రంగులు ఇన్ని రకాల జీవరాశులు రకరకాలు ఎవరి వల్ల అయింది నీ వల్ల కాదు నీవైతే కాదు కాబట్టి ఇంకెవరో ఎవరో ఉన్నారు ఎవరనేది పక్కన పెట్టేద్దాం ఎవరో ఉన్నారు మొత్తానికి కాబట్టి నీ కంటికి కనిపించేటువంటి జీవరాశి సరే నువ్వే అనుకుందాం నీ సంతానాన్ని నీ భార్య కడుపులో ఉన్నప్పుడు ఆ ఆ గుడ్డు పసి గుడ్డు ఒక భౌతిక పదార్థం ఆ భౌతిక పదార్థం బిడ్డగా పెరిగేటప్పుడు లోపల అవయవాలని నువ్వు సృష్టించావా నీకు శక్తి ఉందా నీ బిడ్డ ఏ రంగులో పుట్టాలో నువ్వు నిర్ణయించగలవా నీ బిడ్డ ఎంత ఎత్తు ఎదగాలో నిర్ణయించగలవా నీ బిడ్డ పుట్టిన తర్వాత ఎంతకాలం బతికుండాలో నిర్ణయించగలవా ఏ రోగం పుట్టకుండా చేసుకోగలవా నీ వల్ల అవుతుందా అంతెందుకు ఆ నిజ ఒక జడ పదార్థానికి గుండె వస్తే ఆ గుండెని ఎవడో లాగి వదిలాడు కదా లబ్ డబ్ లబ్ ఎవడు వదిలేడు నువ్వు వదిలేవా నీ వల్ల అవుతుందా నీ భార్య కడుపులో ఉండే బిడ్డకి ఆ గుండెని ఎవడో స్పందించేటట్టు చేశాడు కదా ఆ స్పందించేటట్టు చేసింది ఎవడు నువ్వు కాదు కదా నీకు ఎంత శక్తి పరిమితం నీకు చాలా తక్కువ కాబట్టి నీ కంటికి ఏదైతే కనిపిస్తుందో అది కూడా నీ నీ వల్ల కావడం లేదే నీ వల్ల కావడంలే సరే భూమిని తీసి పక్కన పెడదాం ఈ భూమి మీద జీవరాశులు ఉన్నారు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మనుషులు ఉన్నారు ఈ మనుషులకి రాత్రిపూట ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది నా బిడ్డలకని ఒక గోలాన్ని అక్కడ పెట్టి నిచ్చినాడే నువ్వు ఇచ్చావా ఎవరు ఆ గోళం సూర్య భగవానుడు లేకపోతే నీ లైట్ నీ ఇదు శక్తి నువ్వు 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 కనిపెట్టినటువంటి మేధస్సు ఎంతవరకు నువ్వు వెలిగినివ్వగలదు అరే అలిసిపోయిన వాడు పడుకోవాలి రాత్రిపూట చల్లదనం కావాలి అని వెన్నెలనిచ్చినడే చంద్రుణ్ణి కోసమే సృష్టించినట్టు ప్రకృతిని నువ్వే గొప్ప బిడ్డమైనట్టు భగవంతుడికి నువ్వే ముద్దు బిడ్డమైనట్టు నిన్ను కాపాడడానికి వెళ్తున్న పెట్టాడు నువ్వు హాయిగా నిద్రపోవడానికి వెచ్చదనాన్ని ఇవ్వడానికి వెన్నెలనివ్వడానికి చంద్రుణ్ణి పెట్టాడు అది నీ చేతుల్లో లేదే నువ్వు కావాలంటే స్విచ్ చేసి లైట్ వేసుకోగలవు అంత ఇమించు నువ్వేం చేయలేవు కాబట్టి ఈరోజు ఉన్న లైట్ సేన ఎంతవరకు చేయగలిగినాడు కరెంటు లాగి మైక్ ఇవ్వగలిగినాడు ఇవ్వగలడా సేనయ్యా ఇవ్వలేడు కదా మరి ఆ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళ నుంచి వచ్చింది ఆ నేల నువ్వు సూచించగలవా మరి నీకేదైతే కనిపిస్తూ ఉందో భౌతికంగా దాని వెనక కూడా అదృష్ట శక్తి ఉంది కదా నీటిని ఎవరు సృష్టించారు హెచ్ టూఓ రెండు హైడ్రోజన్ అణువుల్ని ఒక ఆక్సిజన్ అణువుల్ని కలిపితే నీరు వస్తుందని తెలుసుకున్నావు కానీ అణువుల్ని ఎవరు సృష్టించాడు నువ్వు సృష్టించావా మరి ఇంత శూన్యంగా ఉండేటువంటి వేలాడేటువంటి భూమి మీద సముద్రపు ఉన్నా కూడా ఆ నీళ్లు పడిపోకుండా ఆపు గురుత్వాకర్షణ శక్తి దాన్ని ఎవరు పెట్టారు మనం పడిపోవడం లేదే శూన్యంలో తెస్తున్నా నడుస్తున్నా పడిపోవడం లేదే మరి శూన్యంలోనే ఉన్నానంటున్నాం మరి గురుత్వాకర్షణ శక్తి ఎవడి వల్ల అయింది కాబట్టి ఆలోచిస్తూ 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 పోతే ఈ సృష్టి మనకు అర్థం కాదు మన మేధస్సు ఎక్కడ ఆగిపోతుందో అక్కడ భగవంతుడు మొదలవుతాడని చెప్పింది శాస్త్రవేత్తలు చెప్పింది కూడా అదే మహా మేధావులు చెప్పింది కూడా దేవుడు ఎక్కడ ఆరంభమవుతాడు అంటే ఎక్కడి వరకైతే నీ మేధస్సు వెళ్ళగలదో ఆ వెళ్ళిన తర్వాత ఇక ఏమీ అర్థంగానే అయోమయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అక్కడ మొదలవుతాడు భగవంతుడు హేతువాదులకు కూడా మన విషయం కాదు హేతువాదులు కూడా అక్కడ మొదలవుతాడు సైన్స్ కూడా ఏం చెప్తుందంటే అర్థం కాని శక్తి ఏదో ఉందయ్యా అంటుంది మరి శ్రీహరికోటలో రాకెట్ సైంటిస్టుల కంటే గొప్పవాళ్ళమా మనం వాళ్ళు కూడా శ్రీహరికోటలో నుంచి రాకెట్ ప్రయోగించేటప్పుడు మేము వెళ్ళాము అక్కడికి ఆ కింద ఆ నిప్పులు చుమ్ముకుంటూ వెళ్తుంది కదా రాకెట్టు ఆ కింద గోడలో అమ్మవారి బొమ్మ ఉంటుంది చంగాలమ్మవారి బొమ్మ సూలూరుపేట చెంగాలమ్మ ఆడ విగ్రహం ఉంటుంది లోపల ఎవరిని అలో చేయరు అక్కడికి మేము రికమెండేషన్ మీద వెళ్ళాం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు రాకెట్ ప్రయోగించే ముందు పూజ చేసి ఆ బొట్టుని రాకెట్కి పెట్టి వతుకుతారు మరి సైన్స్ కూడా నమ్మింది మరి ఆ రాకెట్ నమూనానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళే వెళ్ళి పూజ చేసి పంపిస్తారు కదా అంటే అర్థం ఏంటంటే ఎవడైతే మేధావి ఉన్నాడో వాడు నమ్ముతున్నాడు ఏదో అదృశ్య శక్తుందని వాళ్ళుగా మనం ఆరాధిస్తున్నాం అన్ని దేవతామూర్తుల్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు లేదండి నాకు బాబానే అనేవాళ్ళు ఉన్నారు ఏదైనా తప్పు కాదు సకల దేవతా స్వరూపుడు సాయినాథుడు కాబట్టి ఏ దేవతా స్వరూపాన్ని నమ్మినా ఇబ్బంది లేదు కాబట్టి ఆరాధన సాయి ఆరాధన మరి సాయిని ఆరాధిస్తున్నప్పుడు అలా ఆరాధించినందువల్ల నీకేంటి ప్రయోజనం ఇప్పుడు మీరు గమనించండి మీరు చుట్టూ చూస్తున్నటువంటి వారిని పరిశీలిస్తే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అదేంటంటే ప్రయోజనం లేని పని చెయ్యము చేయడానికి ఇష్టపడం ఉదాహరణకి ఒక కూలివాడు వచ్చాడు కూలివాడు వచ్చినప్పుడు ఆ ఆసాం ఎవరైతే ఉన్నారో అరే ఈ పని చేయరా అన్నాడు అప్పుడు కూలివాడి మనసులో ఈ పని చేస్తే ఎంత ఇస్తాడో అని ఉంటుంది ఆయన చెప్పడు ఇంత ఇస్తానని చెప్పడం పాపం పని చేస్తూ ఉంటాడు పని చేస్తూ ఉంటాడు సాయంత్రం అయిన తర్వాత పని అంతా అయిన తర్వాత అప్పుడు ఈడు నాకు వీడు వంద రూపాయలు ఇస్తాడని ఊహించాడు ఆయన ఇరవై రూపాయలే చేతిలో పెట్టాడు ఇప్పుడు ఈ పని చేసిన వాడి మానసిక స్థితి ఏంటి అనవసరంగా చేశామే నేనేదో ఊహిస్తే ఈయన తెచ్చాడే అని బాధపడతాం అవునా కదా అలా పనికి దిగే ముందు కనుక ఆసామి అరే నీకు వంద రూపాయలు ఇస్తాను అని అంటే వంద రూపాయలను ఆశించి చేస్తాడు ఆ తర్వాత పని అంతా అయిన తర్వాత రెండు వందలు ఇచ్చాడనుకో ఉబ్బి తబ్బి పోతాడు అవునా కదా కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన మనసులో మెదిలేదేంటంటే ఏంటి నేనేమంటానంటే ఆధ్యాత్మిక చింతన చేసే మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న నేను బాబాని ఆరాధిస్తున్నాను ఏంటి తప్పు లేదు ఆ మనస్తత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు బాబాని ఎందుకు ఆరాధించాలి ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి కీ అంటాం కదా అందులోనే ఉంది ఎందులో మహారాజు అంటే సచ్చిదానందాన్ని ఇవ్వడంలో ఈయన మహారాజు కాబట్టి సచిదానందాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ఆనందం కూడా కాదు సచ్చిదానందం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం ఒకటి వస్తే ఒకటి వచ్చే ఆనందం ఒక వస్తువు వల్ల ఒక మనిషి వల్ల ఒక సంఘటనల వల్ల వచ్చే ఆనందం కాదు శాశ్వతంగా ఉండే ఆనందాన్ని ప్రసాదించేవాడివి నువ్వయ్యా కాబట్టి సాయిని ఆరాధించు ఆనందంగా జీవించు కాబట్టి ఆరాధిస్తే ఆనందంగా దీవించాల్సిందే ఒకవేళ బాబాని ఆరాధిస్తూ కూడా నువ్వు ఆనందంగా లేవనుకో అనుకో అప్పుడు నువ్వు చేసే పనిలో ఎక్కడో పొరపాటు జరుగుతాను వాస్తవానికి భగవంతుడిని నమ్మిన వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఎందుకంటే వాడు సబ్మిట్ అయిపోయినాడు భగవంతుడు పాదాలకి సబ్మిట్ అయిపోయినాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఎందుకని తన భారాన్ని భగవంతుడి పైన వేసేశాడు నా వీపు మీద ఉండేటువంటి బస్తాన్ని తీసి సీనయ్య వీపు మీద అనుకోండి నేను రిలాక్స్ అయిపోవాలి ఇప్పుడు మోయాల్సిన బాధ్యత ఉంటుంది సీనయ్య నాకేం సంబంధం అదే ఆనందం అంటే నా వీపు మీద ఉన్నంత వరకు బాధే భారంగా ఉంది నాకు కష్టంగా ఉంది బాబా ఈ బరువు నేను మోయలేకపోతున్నానని ఆయన ఏమన్నాడు ఆ బరువును తీసి నా పైన నేను మోస్తానున్నాడు ఇప్పుడు నా బరువు తీసి బాబా మీద వేసేసా ఆయన మోస్తున్నాడు నాకేమిటి సంబంధం ఇంకా ఇప్పుడు నేను ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి కాబట్టి భక్తితో ఉన్నాము అంటే ఆనందంగా ఉండాలి మీరు గమనిస్తే కొంతమంది దానికి రివర్స్లో ఉంటారు భక్తితో ఉన్నవాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు లౌకికంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు వాడు సాయంత్రం వెళ్ళి ఒక కోటర్ తాగిలాడంటే స్వర్గం దేవుడు మొత్తం వచ్చి వాడు ముందు నిలబడతారు నాట్యం వేస్తారు వీడు కూడా నాట్యం వేస్తాడు ఇప్పుడు ఏందురా అంటే ఏముంది ఏం జీవితం అంటాడు అంటే ఏంటి వాడికి ఒక క్వార్టర్లో ఉన్నటువంటి మత్తు ముందు జీవితానికి సంబంధించినటువంటి భారాన్ని మొత్తం తీసిపడేసింది ఆ మత్తు ఉన్నంత వరకు ఆనందంగా ఉంటాడు వాడికి అసలు కోటీశ్వరుడు కూడా వాడికి లెక్కలే కోటీశ్వరుడు కూడా వాడి ముందు ఎందుకు పనిగరాడు అవునా కదా ఆ ఆ భావన రావడానికి కారణం ఒక క్వార్టర్ మత్తు ముందు దానికి ఎంత పవర్ ఉంది మరి ఒక దివ్యమైనటువంటి అమృతాన్నే అనుకోండి మీరు బాబా అమృతాన్ని తాగేస్తే ఇంకెంతో మత్తులో ఉండాలి భయంకరమైన మత్తులో ఉండాలి అది ఎప్పుడు దివ్యానందం దివ్యానందం దివ్యమైన ఆనందం అసలు దేనికి సామ అది కొరగాదు అసలు దానికి అది కానీ వాళ్ళకంటే మనమే ఎక్కువ బాధపడుతూ ఉన్నాం ఎప్పుడు సీరియస్గా ఫేస్ పెట్టి ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకు ఏముంది అని పోగొట్టుకోవడానికి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు మన దగ్గర అందువల్ల సాయిబంధులారా ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే అదేంటి అంటే మొట్టమొదట మనం జీవితం ఎలా ఉన్నా ఎలా ఉన్నా సరే ఒడిదుడుకులు ఎలా ఉన్నా సరే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి అది సాధన మీద మాత్రమే వస్తుంది ఊరకనే రాదు సాధన మీదనే వస్తుంది ఎప్పుడు మనం బాధపడతామంటే ఏదో ఆశించినప్పుడు బాధపడతాం ఒకటి ఆశించినప్పుడు అది జరగకపోతే బాధపడతాం భక్తుడు ఆశించాల్సింది ఏముంది భారం అంతా వేసేసిన తర్వాత ఏం లేదు పని చేసుకుంటూ వెళ్ళాలి ఇంకొక ప్రమాదం కూడా ఉంది నేను బాబా మీద భారం వేసేసాను కాబట్టి నేను ఇంకేం పని చేయను ఇది ప్రమాదం నీ పని నువ్వు చేసుకో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా మా కర్మ మాతే మాతేవ కర్మణి అన్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు పని చేయి ఫలితం ఆశించు ఎంత గొప్ప సూత్రం ఇది జీవితంలో ఈ ఒక్క సూత్రాన్ని పట్టుకున్నా సరిపోతుంది జీవితం మొత్తం ఆనందమే పని చేయి ఏర్పాట్లు చేయి మైకు పెట్టించు మాట్లాడవలసిన బిలు ఎవరెవరు రావాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వు వచ్చినా రాపై నీ సంబంధం లేదు కూర్చో అంతే ఇంక నీకు అవసరం లేదు భోజనం ఏర్పాటు చేయి తినే అర్హత ఉన్నవాడు తింటాడు అర్హత లేనివాడు ఎవడో అక్కడ ఉంటాడు వాడికి చెందుతుంది అది రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడికి ఈ ఈ ఆహారం దక్కాలని రాసిపెట్టుంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత మిగిలిన ఆహారం వాడికి వెళ్తుంది నువ్వు తపస్ చేసినా నువ్వు తెలియవు ఇక్కడ నీ వల్ల కాదు ఇక్కడ తెల్లేవు అందువల్ల ఏది ఎలా చెందాలో అలా చెందుతుంది పని చేయి కానీ చాలామంది మేము ఏం చేస్తామంటే పని చేయం అప్పుడు ఏమంటారు తెలుసా ఏం చేస్తున్నారండి ఏం లేదండి హ్యాపీగా ఖాళీగా ఖాళీగా ఉంటే హ్యాపీనా అది ఎలా హ్యాపీ ఖాళీగా ఉంటే ఎలా హ్యాపీ అవుతావు ఈ శరీరాన్ని ఇచ్చింది పని చేయడానికి కానీ ఖాళీగా కూర్చోవడానికే చాలామంది ఏమనుకుంటారంటే ప్రశాంతత అంటే ఏ పని చేయకుండా ఉండడం ప్రశాంతత అనుకుంటా మీరు రిటైర్డ్ అయిపోయినారండి పనేం లేదు హ్యాపీ అదే హ్యాపీ ఈ శరీరం ఉన్నంత వరకు సాగదీయాల్సిందే శరీరం ఉన్నంత వరకు నువ్వు సాగదీయాల్సిందే అది హ్యాపీనెస్ కానీ ఖాళీగా కూర్చోవడం హ్యాపీనెస్ కాదు మరి ఇప్పుడు నేను ఏం చేయాల్సిన బాధ్యత ఉంది నా బాధ్యతలన్నీ తిరిపినాయి అంటారు ఈ పదాలు విన్నారు కదా మీరు ఈ పదాలు విన్నారు నా బాధ్యతలన్నీ అండి తిరిపినాయి ఏం బాధ్యత తీరిపోయింది నువ్వు పెళ్లి చేసుకున్నావు పిల్లలు ఇదే నీ బాధ్యత ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుడికి సంబంధించిన బాధ్యత ఒకటి ఉంది ఈ మీదకి నేను ఎందుకు అది ఒక బాధ్యత ఉంది కాబట్టి ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు పనిచేస్తూ ఉండాల్సిందే పది మందికి నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టాల్సిందే నీకు శాతనైనటువంటి సేవను పది మందికి చేయాల్సిందే చివరి శ్వాస విడిచేంత వరకు చివరి శ్వాస విడిచేంత వరకు ఈ శరీరం కదలనంత వరకు అందువల్లే బాబావారు చూపించారు ఆయనకి కదలలేని పరిస్థితులు వచ్చేంత వరకు చివరి రెండు రోజుల వరకు కూడా బాబా వారు భిక్షెత్తారు ఆయన ఖాళీగా లేరు ఆయనకు భిక్ష ఎత్తాల్సిన అవసరం లేదు ఆయనకేం అవసరం బిక్షెత్తాల్సిన అవసరం వందలాది మంది భక్తులు ఉన్నారు ప్రసాదాలే రెండు మూడు వందల ప్రసాదాలు ఉన్నాయి బాబా ముందు భిక్ష అవసరం లేదు కానీ వదిలిపెట్టల ఇంకా రెండు రోజుల్లో సమాధి చెందుతాడు అనగా ఇక శరీరం పూర్తిగా సహకరించకుండా ఉన్నప్పుడు మాత్రమే రెండు రోజులు ఆయన బెచ్చుకు వెళ్ళలేదు కానీ అప్పటి వరకు వెళ్తూనే ఉన్నాడు కానీ బాబావారు ఏం చెప్పారు దీని ద్వారా అంటే పని చేస్తూనే ఉండు పని చేస్తూనే ఉండు పని చేయడం మానవద్దు పని చేయడం మానవంటే శరీరాన్ని వదిలేసినట్టే మానసికంగా మానసికంగా వదిలేసినట్టే శరీరాన్ని కాబట్టి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం అందరం కూడా ఒకటే బాబా మార్గంగా చూడాలి అదేంటంటే పని చేయి పని చేయి కర్మ చేయి ఫలితం మాత్రం వదిలిపెట్టేది నీకు అవసరం లేదు కాబట్టి ఇదొక్క పాయింట్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది పని చేస్తూ ఉన్నట్లయితే సోమరితనాన్ని దూరం చేసి పడేస్తుంది సోమరితనం లేదు పని చేయాల్సింది అంతే కాబట్టి పని చేస్తూ వెళ్ళాలి ఎప్పటి వరకు భగవంతుడు ఈ శరీరం ఎక్స్పైర్ అయిపోయింది నాయనా ఇక నీకు టైం అయిపోయింది వచ్చి అని వేసా పాస్పోర్ట్ రెడీ చేసి ఆయన రెడీగా ఉన్నంత వరకు మనం పనిచేస్తూ ఉండాల్సిందే ఆయన పిలిచిన తర్వాత ఇంక మనం ఉండాల్సిన అవసరం లేదు బాబావారు కూడా షిరిడీలో ఆయన అనుమతి ఉన్నంత వరకు షిరిడీలో ఉండాలి ఆయన అనుమతి లేదంటే వెళ్ళిపోవాల్సిందే అది దేనికి చిహ్నం అంటే ఆ షిరిడి అంటే ఈ దేహమే షిరిడి దేహం ఈ దేహంలో ఉన్నంత వరకు ఉండ ఉండనంత వరకు ఉండాలి ఇంకా ఉండాల్సిన పని లేదు వెళ్ళు అంటే వెళ్ళిపోవాల్సిందే అంతే అలా కాకుండా బాబా మాట వినకుంటాగా బాబా వారు వెళ్ళమన్న తర్వాత ఉండినా ప్రమాదం చాలా ప్రమాదాలు వచ్చాయి వెళ్ళు అంటే ఉండకూడదు ఉండు అంటే వెళ్ళకూడదు కాబట్టి ఈ దేహాన్నే మీరు షిరిడి అనుకున్నట్లయితే ఈ దేహాన్ని ఎంతవరకు నువ్వు ఉంచుకోరా నీ దగ్గరే ఉంచుకోరా అంటే ఉంచుకుంటావు వదిలే అంటే వదిలేస్తావు అంతే కాబట్టి ఇది కర్మసిద్ధాంతానికి కూడా వస్తుంది మనం పనిచేస్తూ ఉండాలి పనిచేస్తూ ఉండాలి కాబట్టి ఆరాధించడం అంటే ఆనందాన్ని అనుభవించడం ఆనందాన్ని అనుభవించడము అంటే పని చేస్తూ ఆనందించడం పని చేస్తూ ఆనందించాలి పని చేయకుండా ఉండే ఆనందం ఆనందం కాదు అది సోమరితనం పని చేయకుండా ఉండే సోమరితనం ఎవడైతే పని చేయకుండా ఆ రోజు ఆహారం తింటాడో వాడికంటే పాపాత్ముడు ఈ భూమి మీద ఇంకొకటి ఉండడు అది ఏ పనైనా కానీ పని చేయకుండా ఏమండి ఏ పని చేయకుండా ఎలా ఉంటావు శ్వాస పిలుస్తున్నారు కదా అరగదీస్తున్నాను కదా ఆహారాన్ని నములుతున్నారు కదా ఈ పనుల గురించి మాట్లాడేది ప్రయోజనకరమైనటువంటి పని ఎవరికి ఇతరులకి ఇతరులకి ప్రయోజనకరమైన పని అందుకని శ్రీ నారాయణ రెడ్డి గారు అంటారు పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరంగి ఊవని మూగ నేలకు నీరంగి వాగు పరుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని కాబట్టి మన ప్రయోజనం కోసం పనిచేయడం కాదు ఇతరుల కోసం పనిచేయడం అసలైనటువంటి ప్రయోజనం ముందు మనకు మనం కాపాడుకోవాలి మన శరీరాన్ని కాపాడుకోవాలి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి మన బాధ్యతను మనం నిర్వర్తించాలి ఆ తర్వాత ఏదో ఒకరికి ఏదో ఒక పని మీద ప్రయోజనం మనం పనికి పనికి రావాలి చాలామంది ఉన్నారు మాయలో కొట్టుకుపోతూ ఉన్నారు కొట్టుకుపోతూ ఉన్నారు నీకు అర్థమైంది బాబా గొప్పవాడు ఆయన చాలామందిని తరింపజేస్తాడు ఆయన భారాల్ని మోస్తాడు ఆయన నమ్ముకుంటే కష్టాలు ఉండవు అని అనిపించింది అనుకోండి మీకు ఆ విషయాన్ని పది మందికి చెప్పడం అది గొప్ప పని కదా అది ప్రయోజనకరమైన పని కదా కాబట్టి మీరు ఏదైతే నమ్ముతారో అది బాబా విషయమే మాట్లాడడం లేదు మీరు ఏదైతే నమ్ముతారో ఏ సత్యానైతే నమ్ముతారు నమ్ముతారో ఏది ప్రయోజనకరమని నమ్ముతారు ఆ ప్రయోజనకరమైన దాన్ని పది మందితో పంచడమే అసలైనటువంటి జీవిత లక్ష్యం కావాలి మనందరికీ అంతకు మించిన లక్ష్యం ఏమీ లేదు అప్పుడు మీకేమొస్తుందండి అంటే తృప్తి వస్తుంది తృప్తిగా ఉంటుంది ఒక కార్యక్రమం చేసినప్పుడు తృప్తిగా ఉంటుంది ఒకరి సహాయం చేసినప్పుడు తృప్తిగా ఉంటుంది జీవిత పరమావధి ఏంటంటే తృప్తి సంతృప్తిగా జీవించడమే పరమావధి ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న పెద్ద అందరూ దాటుకుని వెళ్ళిపోతారు ఎవరో ఉండరు కానీ వెళ్ళేటప్పుడు ఆ చివరి రోజులు ప్రతి ఒక్కరికి పరీక్షాకాలం ఎగ్జామ్ ఎప్పుడంటే మనకు అసలైన ఎగ్జామ్ ఎప్పుడంటే మన చేస్తులన్నీ ఉడికిపోయిన తర్వాత ఇంద్రియాలన్నీ పట్టుదప్పిన తర్వాత కదల్లేని పరిస్థితుల్లో శరీరం పనిచేయదు మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది దాన్ని ఏమంటామంటే మంచం మీద పడ్డాడండి అంటారు అలా మంచం మీద పడేవాడు ఎవడు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేనివాడు భగవంతుడి అనుగ్రహం ఉన్నవాడు పనిచేస్తూ వెళ్ళిపోతాడు బాబావారు అందుకనే అన్నారు కాకా సాహ్ నిన్ను విమానంలో తీసుకెళ్తాను రా అన్నాడు ఏ ఒక్క భక్తుడిని అనలేదు నేను విమానంలో తీసుకెళ్తానన్నాడు ఎందుకు విమానంలో తీసుకెళ్తానన్నాడు అంటే బాబావారు ఏం చెప్తే అది చేశాడు తర్కించలేదు ఇది శాస్త్రమా శాస్త్ర విరుద్ధమా శాస్త్ర సమ్మతమా లేదు బాబా నువ్వేం చెప్తే అదే నీ నోటి నుండి విలువైనటువంటి మాటలే నాకు శాస్త్రం మరొక శాస్త్రం నాకు తెలియదు మరి వాస్తవానికి తెలియదా తెలుసు ఎన్నో శాస్త్రాలు చదివాడు ఆయన ఎంతోమంది మహాత్మును దర్శించాడు కానీ నీ నోటి నుండి ఏది వెలువడితే అది నాకు శాస్త్రం అన్నాడు బ్రాహ్మణుడు అయ్యి ఉండి మేకను నరకం అంటే కత్తిత్తుకున్నాడు పైకి నరకాలని ప్రయత్నం చేసినాడు కాబట్టి నిన్ను విమానంలో తీసుకెళ్తాను అన్నాడు విమానం అంటే మనకు భక్త తుకారాం సినిమా గుర్తొస్తుంది భక్త తుకారాం సినిమాలో చివరిలో అంజలిదేవి ఏడుస్తూ ఉంటే నాగేశ్వరరావు భజన చేస్తూ ఉంటే విమానం అలా వస్తుంది ఆయన ఎక్కించుకుంటుంది వెళ్ళిపోతుంది భార్యను కూడా ఎక్కించుకోదు అందులో గొప్ప నీతి నువ్వు చేసింది నీకే భార్యకి కూడా దొరకదు ఆయన అలానే ఏడుస్తూ ఉంటుంది ఆయన వెళ్ళిపోతాడు విమానం అంటే మనకు అది గుర్తు చేస్తుంది పుష్పక విమానం వచ్చినట్టు వస్తుంది కానీ ఆ విమానాన్ని ఎలా బాబావారు వర్ణించారో తెలుసా ఆయన మరణాన్ని మనం చూసినట్లయితే కాకాసాహెబ్ సాహెబ్ మరణాన్ని గమనించినట్లయితే ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ బాబా గురించి మాట్లాడుతూ పక్కనే అలా ఒరిగి ప్రాణాలు వదిలేస్తాడు విమానం అంటే అది పని చేస్తూ మాట్లాడుతూ బాబా మాటలు స్మరిస్తూ ప్రాణాలు వదిలేయడమే విమానంలో వెళ్ళడం ఆయన గొప్ప నిర్వచనాన్ని ఇచ్చినాడు కలియుగంలో గొప్ప నిర్వచనం ఏంటంటే అరే నీకు ఆ కాలంలాగా విమానాలు రావాల్సిన పని లేదు నువ్వు చేస్తూ నీ మరణం నీకు తెలియకుండా వెళ్ళిపోయిందంటే అదే విమానం రా అంతకు మించింది లేదు అది దైవ చేసే చేసేవాళ్ళకి అలా కాని వాళ్ళకి నా నా బిడ్డలు నా సంసారం నా ఆస్తి నాది 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 అని బతికే వాడికి చివరికి నాది అనుకున్నది పడిపోయిన తర్వాత ఇంకా మిగిలేది మనసు ఉంటుంది అట్నే ముక్కు మీద ఏగవాలింది వీడి తెలుసు కోడలు తెలియదు కొడుకు తెలియదు అది ఇసుగు పెడతా ఉంది తరమాల తరమలేడు నరకం అంటే అది చేయి కదలతో కదా చేయి కదలతో ముక్కు మీద వేగ వెళ్ళాల పిలుద్దామంటే కోడలు రాదు నోరు రాదు చూసే దిక్కు లేదు ఆ ఒక్క ఏకజాలు నరకం చూపించడానికి గొప్ప గొప్ప పనిష్మెంట్లు అవసరం లే ఆపరేషన్లు అవసరం లే ఏకజాలు నరకం చూపిస్తుంది అది ఆ విధంగా ఉన్నప్పుడు నీకు ప్రధాన శత్రువు ఏంటంటే నీ ఆలోచనలు నలిపేస్తాయి అదే ఇన్నేళ్ళు బతికినాను ఒక్కరికి ఉపయోగపడలేకుండా పోయినా దేవుడా ఇప్పుడు ఇప్పుడుగా శక్తి ఇచ్చినావంటే నేను ఏదైనా చేస్తానంటాడు అవకాశం లేదు రాయన అయిపోయింది నీకు చీటీ చినిగిందని అంటాడు బాబా అంటుంటాడు చావు చీటి తీసివేసానంటాడు ఇక్కడ చావు చీటి తీసేయలా చావు చీటి చిట్టా పెరిగింది వాడు పది రోజులు మంచంలో ఉంటాడా ఇరవై రోజులు మంచంలో ఉంటాడా వాడు దౌర్భాగ్యం అది అందువల్ల తృప్తిగా జీవించేవాడు ఒకవేళ వాడు కర్మప్రాసి ఫలంగా తృప్తిగా జీవించిన వాడు పడిపోయినా మంచం మీద వాడు ఆలోచనలు బతికిస్తూ ఉంటాయి నేను ఎంతమందికి చేశాను ఒకడు వస్తాడో పిల్లవాడు గురువుగారు మీ వల్ల నేను ఈరోజు ఆనందంగా ఉన్నానండి ఆనందం ఆ లేవలేని స్థితిలో కూడా కళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాయి అవునా కదా ఆ చెవులు ఎంతో ఆనందాన్ని గురువుగారు అన్నాడు వాడు బాగున్నాడు ఆ బిడ్డ బాగున్నాడు అసలు చాలండి జీవితం ఏం మూట కట్టుకొని పోతావు ఏం మూట కట్టుకుపోతావు నీ తృప్తిని నీ సంతృప్తిని నువ్వు మూట కట్టుకొని వెళ్ళాలి అది స్వర్గమా నరకమా పక్కన పెట్టేద్దాం ఎందుకంటే వాటి ఆధార్ కార్డులు మన దగ్గర లేవు వాటి పోర్ట్ఫోలియో లేదు గూగుల్ మ్యాప్లో స్వర్గం అంటే ఏది రాదు మనం నమ్మం గూగుల్ మ్యాప్లో కనుక స్వర్గం అని కొట్టంగానే ఇదిగో ఇది అంటే ఏ స్వర్గం ఉందండి అంటాడు వాడు నరకం లేదు గూగుల్ మ్యాప్లో చూపించదు ఆధార్ కార్డు లేదు అందువల్ల ఏది స్వర్గం నరకం రెండు కూడా ఇక్కడే అనుభవిస్తాం అలా కాకుండా నీకు విమానంలో వెళ్ళాలని ఉంటే కలియుగంలో విమానాన్ని ఎక్కించగలిగినటువంటి ఒకే ఒక సద్గురువు షిరిడి సాయిబాబా వారు ఆయన పాదాలు పట్టుకుంటే డైరెక్ట్ విమానమే ఇంకేం బాధే లేదు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి మన ఆదిని అంతాన్ని రెండు తెలిసినవాడు కదా భగవంతుడు మన ఆది తెలుసు పుట్టుకు తెలుసు ఈ శరీరమే కాదు ఆత్మ నుంచి మన ఎండింగ్ తెలుసు కాబట్టి ఎండింగ్ని ఎవడైతే బాబా చేతిలో పెడతాడో వాడు బాబా భక్తుడు మన ఎండింగ్ అంటే నా తుది ఈ శరీరానికి ఎండింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ ఎండింగ్ ఏదైతే ఉంటుందో అది ఆయన చేతిలో పెట్టేస్తే అది నిజమైనటువంటి ఆరాధన ఇప్పుడు ఎప్పుడైతే ఆ కర్మ ఫలితాన్ని ఈ శరీరానికి సంబంధించిన స్పృహని వదిలిపెట్టేశామో ఇంకా ఆనందమే ఇంకేముంది ఎండింగ్ వదిలేసాము ఉదాహరణకి ఇప్పుడు అరవై డెబ్భై ఏళ్ళల్లో ఉన్నవాళ్ళు నిశ్చింతగా అయ్యా నువ్వు ఎంతకాలం ఉంచుకుంటే అంతకాలం ఉంచుకో నాకేంటి సంబంధం నువ్వు ఎంతకాలం ఉంచితే అంతకాలం నీ కోసం నేను పనిచేస్తా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తా అనుకొని కూర్చున్నాడు అనుకోండి ఆనందంగా ఉండొచ్చు లేదు యువకులు ఉన్నారు వాళ్ళు నేను ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటే నేను కుటుంబ బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి సంసారంలో ఉన్నాను కాబట్టి నాకు రెండు రకాల బాధ్యతలు నువ్వే ఇచ్చావు కాబట్టి కుటుంబం నువ్వు ఇచ్చిందే కాబట్టి నేను అలానూ ఆనందంగా ఉండాలి కుటుంబ పరంగా ఆనందంగా ఉండాలి ఆధ్యాత్మిక పరంగా ఆనందంగా ఉండాలి ఈ రెండు నాకు ప్రసాదించమని కోరుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు ఏదైనా కష్టం వస్తే బాబా ఈ కష్టాన్ని తెచ్చు అంటే తీరుస్తాడు ఎందుకని నీ బాధ్యత పెట్టింది ఆయనే కదా ఈ సంసారాన్ని తగిలించింది ఆయనే కదా బిడ్డలను తగిలించింది ఆయనే కదా కాబట్టి భగవంతుడే తగిలించినప్పుడు ఆ బరువుని దాన్ని ఎలా సాఫీగా వెళ్ళాలో ఆయనే చూస్తాడు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నలభై యాభై లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు యాభై దాటిన వాళ్ళు ఉన్నారు డెబ్బై దాటిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మూడు ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక ఆశ్రమం లేదు బ్రహ్మచర్యం ఇక్కడ లేదు కాబట్టి నాలుగు వ్యవస్థలు నాలుగు వ్యవస్థల్లో రెండు రకాల కోరికలు మనం కోరుతాం లౌకికపరమైనటువంటి కోరికలు ఆధ్యాత్మిక పరమైనటువంటి కోరికలు లౌకికపరమైన కోరికలు బాబా నాకు డబ్బు నువ్వు ఇస్తాడు బాబా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎంతోమందికి ఇచ్చాడు ఇస్తాడు మనకు కూడా నా కుమారుడికి ఉద్యోగా నువ్వు ఇదంతా ఆయన ఆయన చేయగలిగినవే లౌకికమైనటువంటివన్నీ కూడా అవన్నీ దాటిన తర్వాత పారమార్థికంగా బాబా నాకు ప్రశాంతత నువ్వు ఇస్తాడు ఇంకేం కావాలి కొంతమంది లౌకికంగా పట్టించుకోరు కొంతమంది గురువులు వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక పరమైన శిక్షణ మాత్రమే ఇస్తారు కానీ ఈ సద్గురువు యొక్క గొప్పతనం ఏంటంటే రెండు ఇస్తాడు పారమార్థిక కోరికలతో మాత్రమే వచ్చేవారని ఉద్ధరిస్తారని బాబా చెప్పలేదు బాబా వారు ఏం చేస్తారంటే తాయిలాని చూపిస్తారు మిఠాయిని చూపిస్తారు చేదు మాత్రం ఇచ్చేటప్పుడు తల్లి ఏ విధంగా ముందు నోరు తీపి చేస్తుందో అలా తీపి చేసినప్పుడు భలే ఉందనుకుంటాడు వెంటనే చోదేసేస్తుంది అదేవిధంగా కోరికలతో చీప్ తీపి చేసి తీపి చేసి తర్వాత ఆయన కషాయాన్ని తాగిస్తాడు కాబట్టి సాయిబంధువులారా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే సాయిని ఆరాధించు ఆనందంగా జీవించు అందులో మనం నమ్ముతున్నాం ఒక అనంతమైన శక్తి ఒకటి ఉంది అదృశ్య శక్తి ఉందని నమ్ముతున్నామని కూడా మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే బాబాని నమ్మితే మనకు వచ్చే ప్రయోజనాలు కూడా మాట్లాడుకున్నాం ఆనందంగా జీవించడం అంటే బాబా బాబా పైన భారం వేయడం ఆనందంగా జీవించడం అంటే ఏదో ఒక పని చేస్తూ ఫలితాన్ని బా బాబాకి వదిలిపెట్టడం ఆనందంగా జీవించడం అంటే ఏ వస్తువు ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఎలా ఉండాలో నేర్చుకోవడం ఇక్కడి వరకు మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం ఈ టాపిక్కి సంబంధించి బాబావారు మనకిచ్చినటువంటి బోధ ఏంటి సచరిత్రలో సచరిత్ర ప్రమాణంగా మనం ఏం నేర్చుకోవాలి అది ఇక్కడ మనం మాట్లాడుకుంటాం ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చేదు ఇప్పుడు మనం మాట్లాడబోయేది చేదు తీపిగా ఏముండదు ఆ చేదుని కాస్త మనం జీర్ణం చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు చెప్పండి మీ అవగాహనతో తీపి మేలు చేస్తుందా మనకు చేదు మేలు చేస్తుందా చేదే మేలు చేస్తుంది తీపి ఆరగించేటప్పుడు బాగుంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అది చేదు చేస్తుంది చేదు ఆరగించేటప్పుడు కష్టంగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత మేలు చేస్తుంది ఈ చేదు ఇది నిజంగానే చేదు ఇది తీపి కాదు ఈ చేదుని ఆరగించేటప్పుడు కష్టంగా ఉంటుంది సేన భాషలో చెప్పాలంటే బిర్యానీ మనమ బిర్యానీ ఆరగించేటప్పుడు చేదుగా ఉంటుంది లోపలికి వెళ్ళింది అనుకోండి అద్భుతాలు చేస్తుంది నేను ఇంతకుముందు నంద్యాలకు వచ్చినప్పుడు బస్సులో వచ్చినప్పుడు కర్నూలు బస్సులు చూస్తే నాకు భయం ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంత వరస్ట్ బస్సులు ఎక్కడా ఉండమనుకుంటాను పైకేమో సూపర్ లగ్జరీ లోపలేమో పల్లె వీలు కంటే దరిద్రంగా ఉంటుంది ఎక్కడ అక్కడ ఉడిపి ఉంటాయి అది పేరుకి లగ్జరీ బుక్ చేసేటప్పుడు లగ్జరీ లోపల ఏమీ లగ్జరీ ఉండదు నేను ఇరిటేట్ అయ్యేవాడిని చిన్న ఇరిటేషన్ వచ్చేది కాదు రాత్రి ఒక జ్ఞానోదయం అయింది నాకు బస్సులో వస్తుంటే నేను పోయి సీట్లో కూర్చోగానే ఆమె పక్కన ఉండే సీట్ అంతా పెచ్చులు నడిపి ఉంది ఆ కమ్మి ఎక్కడ కూచ్చుకుంటుందో ఆ రేక్ ఎక్కడ అని నేను కోప్పడిపోయి డ్రైవర్ దగ్గరికి వెళ్ళా మహాత్ముడు ఉన్నాడు ఆ డ్రైవర్ సీట్లో మహాత్ముడు ఉన్నాడు సాక్షాత్ బాబా వారికి కూర్చోమంట నేను వెళ్ళి ఏమయ్యా పేరుకేమో లగ్జరీ అంటారు కనీసం జ్ఞానం ఉందా ఇది లగ్జరీనా ఇది మొత్తం ఊడిపోంది కదా సీట్ అన్న ఆయన నన్ను ఏం చేయమంటారు నా సంగతి చూడండి ఎలా ఉందో అన్నాడు నాకు డోర్ లేదు గాలి వస్తుంది ఈ డోరు పడదు గాలి వస్తుంది నాకు స్టీరింగ్ అన్నీ ఊడిపోయి ఉంటాయి నేను పోతున్నాను కదా అన్నాడు ఈయనేం మాట్లాడతాం గొప్ప జ్ఞానం అంటే నీకు లేని దాని గురించి ఆలోచిస్తే అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారా కాబట్టి వాళ్ళని చూసి నువ్వు ఆనందంగా జీవించు అంతకు మించిన బోధ ఎక్కడ దొరుకుతుంది మనకు కాబట్టి కర్నూలు బస్సులో జ్ఞానోదయం అయింది నాకు అప్పుడు హాయిగా పడుకున్నా ఇంకేం బాధపడటానికి ఏమి లేదు ఇంకేముంది బాధపడ్డానికి నీకు ఆహారం ఈ పూటకు లేదంటే అసలు ఏ పూట లేని వాడు ఉన్నాడు కదా నాకు మంచి బట్టలు లేవంటే బట్టలు లేదని వాడు తిరుగుతున్నాడు కదా ఏమంటే నాకు మంచి భార్య దొరకలేదండి గయ్యాలి భార్య దొరికింది అసలు భార్య దొరకడం ఉన్నాడు కదా చాలామంది ఏదో ఒక భార్య దొరికింది సంతోషించు ఇలా ఆలోచిస్తూ పోతే నీకు ఏదైతే లేదనుకుంటున్నావో అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు ఆనందంగా వాళ్ళని చూసి జీవించు అనేది ఎంత ఖర్చు పెడితే వస్తుందండి ఆ బోధ నాకు పైసా ఖర్చు లేకుండా ఆ మహాత్ముడి ద్వారా నాకు అందింది లోపల కూర్చున్నా సీట్లో వచ్చి అబ్బా గొప్ప బోధ ఇచ్చాడు రైతును అని అనుకొని అయినా మనం పిచ్చిగాని ఆ సౌకర్యం లేదు ఈ సౌకర్యం లేదు అంటున్నామే బాబావారు ఏ సౌకర్యంతో పడుకున్నాడు గోని పట్ట మీద పడుకున్నాడే ఇటుకురాయి తల తల కింద పెట్టుకొని పడుకున్నాడే మరి గొప్ప క్వశ్చన్ షీట్ ఇచ్చినాడు నీకు వెనక్కి బటన్ తిత్తే వెనక్కి వాలే సీట్ ఇచ్చినాడు ఇప్పటికీ తృప్తిగా ఉండబెట్ట దరిద్రుడు అన్నట్టు అనిపించింది నాకు మనసు కుదుటబడింది హాయిగా అంటే ఇవంతా బాబావారు చేసేటువంటి గొప్ప సాధనలు ఆయన ఎలా చేస్తాడంటే ప్రత్యేకంగా ఏం చెప్పడు నీకు ప్రత్యేకంగా చెప్పని చెప్పడు మీరు గమనించండి ఆయనలో ఉన్న విలక్షణత ఏంటంటే బాబాలో విలక్షణత ఏంటంటే ఆయన ఎందుకు ఇంతమంది గుళ్ళు కడుతున్నారు ఎందుకు ఇన్ని కోట్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు అని అంటే మనకు తెలియకుండానే ఆయన వైపు ఆకర్షితులం అయిపోతాం తెలియకుండానే వెళ్ళిపోతాం మరి ఎలా వెళ్తామో కూడా తెలియదు వెళ్ళిన తర్వాత వచ్చే క్లారిటీ ఏంటంటే ఈయన ఏదో మాటలు చెప్పి మార్చే గురువు కాదు ఈయన అప్పటికప్పుడే చిన్న చిన్న విషయాల ద్వారా నిన్ను మార్చి పడేస్తాడు చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాలు కూడా ఏముండవు అవి మార్చి పడేస్తాడు అలాగా సాధననిచ్చే గురువు కలియుగంలో ఇంకొకరు లేరు కాబట్టే ఈరోజు ఆయన కలియుగ సద్గురు అయినాడు